హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు తక్సల్ యాప్ ఇట్స్ మోస్ట్ పాపులర్ మనీ ఎర్నింగ్ యాప్ అనమాట ఈ యాప్లో వన్ టైం మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తే నైన్ టైమ్స్ వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అండ్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ట్వంటీ ఆర్ఎస్ బోనస్ కూడా మీకు రావడం జరుగుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం ద్వారా మీకు ఈచ్ ఫ్రెండ్ని రెఫర్ చేసినందుకు టెన్ రూపీస్ అనే వస్తాయి అండ్ మీరు ఎర్న్ చేసిన మనీని టూ హండ్రెడ్ రూపీస్ కాగానే మీ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి మనకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎన్డీఏ అండ్ ఎన్ఈఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అలాగే నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతుంటాయి అయితే మనకి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ అంటే సంవత్సరానికి రెండు నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయని చెప్పాను కదా సో మనకి రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో నాలుగు వందల వేకెన్సీస్కి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నాలుగు వందల వేకెన్సీస్లో కొన్ని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా ఉన్నాయి వేకెన్సీస్ అవి ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ కంప్లైంట్ చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇక జాబ్ సాధించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం ఎందుకంటే ఇంటర్మీడియట్ సాధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకొని ఇది జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది సో దీనికి మీకు చదువుకోవడానికి ఒక డిగ్రీ అనే డిగ్రీ కూడా ఇస్తారు డిగ్రీతో పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాబ్ కూడా మీకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఓకే సో కాబట్టి చాలా మంచి అవకాశం సో ఫస్ట్ మీకు చదువుకునే ఫస్ట్ మీరు దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి తర్వాత మీకు జాయిన్ అయిన తర్వాత మీకు డిగ్రీస్ కూడా ఇస్తారు త్రీ ఇయర్స్ మీరు చదవాల్సి ఉంటుంది డిగ్రీస్ ఇస్తారు దాంతో పాటుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జాబ్స్కి సంబంధించి ఆ ట్రైనింగ్ అయిన కంప్లీట్ అయిన తర్వాత మీ డిగ్రీస్ అయిన తర్వాత మీకు డిగ్రీస్ ఇచ్చి జాబ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది చూసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో మనకి వేకెన్సీస్ ఫస్ట్ చూసుకుందాము చూడండి మనకి నే నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించి మూడు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి నేవీ అకాడమీకి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి మనకి డిఫెన్స్ అంటే ఏంటి నేషనల్ డిఫెన్స్ అంటే ఏంటి మూడు వస్తాయి అందులో ఒకటి వచ్చి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కలిపి మనకి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మూడు వందల డెబ్బై వెకెన్సీస్ ఉన్నాయి ఇందులో ఆర్మీకి సంబంధించి రెండు వందల ఎనిమిది నేవీకి సంబంధించి నలభై రెండు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నూట ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ఈ నూట ఇరవై వేకెన్సీస్లో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాటిలో ఇరవై ఎనిమిది వెహికల్సీ వచ్చి గ్రౌండ్ రూట్కి సంబంధించిన వెహికల్సీస్ కూడా ఉన్నాయని మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక నేవీ అకాడమీ టెన్ ప్లస్ టూ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి విధంగా టోటల్ మనకి నాలుగు వందల వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి ఏంటి చూడండి ఫస్ట్ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది బోత్ అకాడమిక్ అంటే మీరు చదువుకోవాల్సి ఉంటుంది ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ రెండు కూడా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు ఆర్మీ క్యాడెట్స్గా మీరు సెలెక్ట్ అయితే మీకు బీఎస్సి లేదా బీఎస్సి కంప్యూటర్ లేదా బీఏ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ నేవల్ క్యాడెట్స్కి బీటెక్ డిగ్రీస్ అనేవి ఇస్తారు ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి బీటెక్ డిగ్రీ లేదా బీఎస్సీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరైతే అవుట్ అయ్యి బయట వస్తారో వాళ్ళకి సబ్ లెఫ్టినెంట్గా జాబ్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఆ సబ్ లెఫ్ లెఫ్టినెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫిక్స్డ్ క్యాడెట్ ట్రైనింగ్ మీకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఎంత ఉంటుంది అంటే యాభై ఆరు వేల వంద రూపాయలు పర్ మంత్ అనేది మీకు సబ్ లెఫ్టినెంట్గా ఓకే మీకు ఇవ్వడం జరుగుతుంది శాలరీ దాని తర్వాత ర్యాంక్స్ అనేవి మీరు పెంచుకుంటూ కూడా జాబ్ వచ్చిన తర్వాత మీకు ర్యాంక్స్ అనేవి పెంచుకుంటూ కూడా మీరు పోవచ్చు బై మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఎందుకు ఈ డబ్బులు పే చేయాలంటే పాకెట్ అలవెన్స్ ఫర్ ఫైవ్ మంత్స్కి వచ్చి మీరు పదహైదు వేలు పే చేయాలి క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఇరవై ఒక వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి రూపాయలు పే చేయాలి ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఫండ్కి ఏడు వేల రెండు వందలు క్లాతింగ్ ఐటమ్స్ రిక్వైడ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్కి ఎనిమిది ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఏడు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఈ విధంగా మొత్తం మీరు యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది మీరు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది డిపాజిట్ అనేది మీకు అకాడమీ వాళ్ళకి మీరు పే చేయాల్సి ఉంటుంది అలాగే ఇందులో మీకు రిఫండబుల్ అంటే మీకు తిరిగి ఏమి ఇస్తారు అంటే మనకి ఇక్కడ పాకెట్ అలవెన్స్ ఏదైతే ఉందో దాని రెండు వేలు తిరిగి ఇస్తారు అండ్ క్లాతింగ్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి అప్రాక్సిమేట్గా పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మిగిలిన డబ్బులు అయితే మీకు తిరిగి రావు ఓకే సో ఇది మీరు డబ్బులు అనేది కట్టవలసినటువంటిది నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అలాగే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు చూద్దాం మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే తెలంగాణ వాళ్ళకైతే మనకి హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తిరుపతి మరియు విశాఖపట్నంలో దగ్గరగా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో కూడా మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరగా ఉన్నా లేదా మీరు ఆ రాష్ట్రాల్లో ఉన్నా కూడా మీరు అక్కడి నుంచి కూడా ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు ఏమీ మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ క్యాండిడేట్ మస్ట్ బి అన్మ్యారీడ్ మేల్ అన్మ్యారీడ్ మేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి ఇక ఏజ్ సెక్స్ మెరిటల్ స్టేటస్ విషయానికి వస్తే ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే రెండు జూలై రెండు వేల రెండు నుంచి ఫస్ట్ జూలై రెండు వేల ఐదు మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి టెన్ ప్లస్ టూ ప్యాటర్న్లో పాస్ అయి ఉండాలి ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ ఉన్న కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎయిర్ ఫోర్స్ అండ్ నేవల్ వింగ్స్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి తప్పనిసరిగా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేవి చదివి ఉండాలి అంటే ఎంపీసీలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలని మనకు క్లియర్గా మెషన్ చేశారు నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ట్వెల్త్ క్లాస్ అండర్ ద టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై ప్రెజెంట్ ఇంటర్మీడియట్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకే సో అలాంటి వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ టైంకి తప్పనిసరిగా వాళ్ళ యొక్క సర్టిఫికెట్ అనేది చూపించాల్సి ఉంటుంది మేము పాస్ అయ్యామని మనం క్లియర్గా మెన్షన్ చేశారు ఇక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే లెవెంత్ క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ట్వెల్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది ఇక ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది ఉండదు మిగిలిన వాళ్ళందరూ కూడా వంద రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే ఫి మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సో నెక్స్ట్ వచ్చి మనకి ఫ్రీ ట్రావెల్ అలవెన్స్ కూడా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కన్నా ఈ ఎస్ఎస్బీకి ఇంటర్వ్యూ కన్నా సెలెక్ట్ అయ్యి వెళ్తే మీకు ఫ్రీ ట్రావెల్ అలవెన్స్ అనేది కూడా మీకు ఎస్ వీళ్ళు అరేంజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు అండ్ మీరు ఒకవేళ మీ అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు 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 వేల ఇరవై ఒకటి మధ్యలో మీరు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ వెళ్తారో వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు ఓకే సో నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఎవరికైనా ఏ విధంగా ఈ ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలియలేదంటే కింద కామెంట్స్లో తెలియచేయండి ఎలా అప్లై చేయాలి అని నేను మీకు సపరేట్ వీడియో అనేది తయారు చేస్తాను ఓకే ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్ జనరల్ ఎబిలిటీస్ టెస్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ మ్యాథమెటిక్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది మూడు వందల మార్కులు కండక్ట్ చేస్తారు నెక్స్ట్ నుంచి మనకి జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఆరు వందల మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎస్ఎస్బి టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇది తొమ్మిది వందల మార్కులకు ఉంటుంది మొత్తం పద్దెనిమిది వందల మార్కులకి ఈ టెస్ట్లన్నీ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇండికేటివ్ సిలబస్ ఏంటి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సో సిలబస్ ఎవరైతే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళకి పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావీ డే ఫ్రెండ్స్